ఏ ప్రకారంగా పెరిగింది, 2019 నుంచి 4 సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే, రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 1,53,346 కోట్లు ఉన్నింది. అది 4,12,288 కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అది ఈరోజు 6,38,217 కోట్లు ఉంది 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అంటే అర్థమేమి, 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు 21.8, అంటే ఇంచుమించు 22% పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 12% పెరిగింది. పాత ప్రభుత్వం 22% సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం 12% మాత్రమే పెరిగింది. ఏది, కోవిడ్ పెట్టుకొని. ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు. మరి ఇంకేమంటారంటే, మీరు చెప్పకుండా ఇది చేస్తున్నారు కార్పొరేషన్ల పేరు మీద. ఎట్లా చేస్తారండి? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాళ్ళకు అకౌంట్స్, బుక్స్, సబ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏది కూడా లెజిస్లేచర్ ఏం చేస్తామంటే, మేము ఎంత అప్పు ఏం చేసినారు ప్రభుత్వం అని చెప్పేసి ఫార్మ్ D4లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఫార్మ్ D4లో ప్రజెంట్ చేస్తాం ప్రతి సంవత్సరం. చూసుకోవచ్చు ఎవరైనా కానీ, పబ్లిక్ డాక్యుమెంట్ ఫార్మ్ D4. ఆ తర్వాత వాల్యూమ్ 5, 5వ వాల్యూమ్లో మరి అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఏమా డీటెయిల్స్? గవర్నమెంట్ గ్యారంటీలు ఎంత ఇచ్చింది, అసలు అప్ ఎంత ఉంది, సెక్యూరిటీస్ ఎంత ఇచ్చినాం అనేది వాల్యూమ్ 5లో ఖచ్చితంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్ గవర్నమెంట్. అసలు ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడి నుంచి అప్పు చేయగలుగుతుందండి? అంటే ఇంటింటికి మీతో నాతో తీసుకుంటుందా అప్పు? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా? బ్యాంకులు ఆటోమేటిక్గా బ్యాంకు బుక్స్లో ఉంటుంది, పిఎస్యూ బుక్స్లో ఉంటాయి. ఆ తర్వాత నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో చేయాలంటే మనం బహిరంగంగా దేశానికంతా తెలిసేటట్లు కొన్నిసార్లు ఇంటర్నేషనల్గా కూడా చేయడం జరిగింది, సిఆర్డిఏ బాండ్స్ మాదిరి. మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టేదానికి వీలవుతుంది? కనకమేడల రవీంద్ర ప్రొఫెసర్ వాళ్ళ కుమార్ గారు, వాళ్ళ ఎంపీ గారు అడిగినారు. ఒకసారి అడిగితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వెరీ క్లియర్గా రిప్లై ఇచ్చినారు, కానీ అది మాత్రం రాయరు, అది చెప్పరు, దాన్ని మాత్రం దాచిపెడతారు. అసలు విని విననట్లు ఉంటారన్నమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా అంటే ఆర్బీఐకి తెలియకుండా, సిఏజీకి తెలియకుండా, బ్యాంకులకు తెలియకుండా, ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా, ఎవరికి తెలియకుండా దాచిపెట్టి అప్పులు చేసేదానికి వీలవుతుందండి? ఎంత అన్యాయంగా ఇది చేస్తున్నారు. బ్రోరేజెస్ కార్పొరేషన్ మీద చేయడం జరిగింది ఖచ్చితంగా. అది చట్టం చేసి చేసినాం. చట్టం చేసి ఇంతకుముందు ఏదైతే మత్తుపానీయాల మీద సిండికేట్లు అయ్యి అందరూ అంగళ్ళు షాప్స్ సంపాదిస్తున్నారో, ఆ సిండికేట్లు కాకుండా ఆ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం తీసి దాన్ని ఏఆర్ఈటీ అని చెప్పి ప్రత్యేక పన్నుగా పెట్టి, ఆ ప్రత్యేక పన్నుగా వచ్చిన డబ్బులు కేవలం 4 స్కీములకు వాడడం జరుగుతుంది. రైతులకు, మహిళలకు, విద్యకు అని చెప్పి చట్టం చేయడం జరిగింది. అంటే ఒక బీర్ సీసా ఒకవేళ 200 రూపాయలకు అమ్ముతుంటే బయట ప్రైవేటు షాప్స్ ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో 20 రూపాయలు 30 రూపాయలు ప్రీమియం కమ్మేవాళ్ళు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కలిసి. మనం ఏం చేయడం జరిగింది, ఎప్పుడైతే ప్రభుత్వమే సరఫరా స్టార్ట్ చేసిందో ఆ 20 రూపాయలు 30 రూపాయల ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం మేరకు సపరేట్గా ట్యాక్స్ అని పెట్టి, ఆ ట్యాక్స్ను కూడా కేవలం ఒక అప్పుకు సర్వీస్ చేస్తూ, ఆ అప్పు ప్యూర్లీ ఎందుకు, ఓన్లీ మహిళల కోసము, రైతుల కోసము, స్కీమ్లకు 4 స్కీమ్లకు వాడేదానికని చెప్పడం జరిగింది. ఎంత అన్యాయంగా చెప్తారండి. ఒకవేళ ఈవెన్ మనము మన స్థూల ఉత్పత్తి మీద అప్పుగిన ఏ విధంగా పెరిగిందని చూస్తే, అంటే మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఒక నిష్పత్తిగా అప్పు ఏ విధంగా పెరిగిందని చూస్తే కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 5 సంవత్సరాల పరిపాలనలో 2,59,000 కోట్లు, సుమారు 2,59,000 కోట్లు అప్పు ఆ స్థూల ఉత్పత్తి ఆ 5 సంవత్సరాలకు చేస్తే 7.45, అంటే ఇంచుమించి 7.5% పెరిగినట్లు. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2,26,000 కోట్లు ఈ 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి మీద నిష్పత్తిగా తీసుకుంటే 5.2%. ఎవరు ఎక్కువ చేసినట్లండి అప్పు? ఎంత అన్యాయంగా, అసలు అవాస్తవాలు, అన్యాయంగా, అసలు చాలా చాలా వెరీ సారీ. అసలు సిఆర్డిఏ బాండ్లు అంట చాలా అసలు పెద్ద ఇదంట, 10.3% కంటే చేసిండేది. అదే ఏపీ మన బ్రూవరీస్ కార్పొరేషన్ మనం చేసిన డిబెంచర్స్ ఎంతకండి మనం చేసిండేది? మన ఇష్యూ వచ్చేసి
ఓన్లీ 9.6%, వాళ్ళకంటే ఇంచుమించు 1% తక్కువ. అయినా అది ఎవరు చెప్పరు. మాది బ్రహ్మాండంగా 1.5% మా సిఆర్డిఏ బాండ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి అంటారు. మళ్ళా మన బివరేజెస్ బాండ్స్ 4.15 ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి, అది ఎవరు చెప్పరు. ఎంత అన్యాయంగా చూడండి అసలు చెప్పడము. ఇంకోటి అసలు అడిగినారు కదండి వాళ్ళు, పార్లమెంట్లో అడిగినారు. పార్లమెంట్లో కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒకసారి అడిగినారు, ఏమని అడిగినారంటే, ఈజ్ ఇట్ ట్రూ దట్ 1,10,599 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము మరి శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు చేసింది అంటే దానికి సమాధానం ఏమొచ్చింది తెలిసిన? సమాధానం ఏమొచ్చిందంటే అది కాదు కానీ 2014-15 నుంచి 18-19 అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రము అప్పుడు 1,62,000 కోట్లు శాసనసభ ఆమోదం లేకుండా చేయడం జరిగింది. అందులో 51,000 కోట్లు తర్వాత రెగ్యులరైజ్ అయిందని చెప్పి వాళ్ళకే రివర్స్కి వచ్చింది. అది ఎవరు రాయరు, ఎవరు దాని గురించి రాయనే రాయరు. రఘురామకృష్ణరాజు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ఈజ్ ఇట్ ట్రూ దట్ ఎంత అప్పు ఉంది ఏమని చెప్పి అన్నీ అడిగితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివారు ఏమన్నారండి, 2023 బడ్జెట్ ఎస్టిమేట్స్, మనం తీసుకోవాల్సింది 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్, తీసుకుంటే ఇంచుమించు 4,00,000 కోట్లు. అంటే 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయితే 393,718 కోట్లు. ఒకవేళ 2023 బడ్జెట్ తీసుకున్నా కూడా 442,000 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడండి 442 ఎక్కడా? అసలు 10 లక్షలు ఎక్కడా? 7 లక్షలు ఎక్కడా? 8 లక్షలు ఎక్కడా? 13 లక్షలు ఎక్కడా? నోటికి ఏది వస్తే అది, ఏది వస్తే అది. పైగా ఆలగడ్డలు మళ్ళా చెప్తారు, ఏం మీటింగ్ అది, ఏదో ఈ కొత్త ర్యాలీ రా కదలిరా, ఒకసారి వస్తున్నాం మీకోసం ఒకసారి, రకరకాల పేర్లు ప్రస్తుతం రా కదలిరా. రా కదలిరాలో ఏం చెప్తారంటే ఇంకోటి భవిష్యత్ గ్యారంటీ ఏదో ఉంది, ఇంకోటి స్కీమ్ అది ఏదో అయిపోయింది అది. అందుకు స్థూల ఉత్పత్తి నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే 2014-19 5 సంవత్సరాల స్థూల ఉత్పత్తి యావరేజ్ తీసుకుంటే 6,95,000 కోట్లు 6,95,000 కోట్లు 5 సంవత్సరాల యావరేజ్ స్థూల ఉత్పత్తి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి తీసుకుంటే యావరేజు 10,84,000 కోట్లు. ఏది ఎక్కువ అండి? ఎక్కడ 6,95,000 కోట్లు, ఎక్కడ 10,84,000 కోట్లు? కానీ బ్రహ్మాండంగా ఉంది మాదేంటారనమాట. పోనీ దానికి తగినట్లు వాళ్ళు ఏమంటారు అంటేనే, స్థూల ఉత్పత్తి పెరిగితే మళ్ళీ రెవెన్యూ కూడా పెరగాలి కదా, ఇది అందరికి వచ్చే ప్రశ్న. చెప్తా, అది కూడా చెప్తా. ఇప్పుడు రెవెన్యూ వాస్తవానికి 1900 ఎందుకంటే ఈయన కొత్త కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు పాత ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ 1999 నుంచి 2004 వరకు చూస్తే రెవెన్యూ రాబడి 12.4% పెరిగింది. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెవెన్యూ రాబడి 21.6% పెరిగింది. 2009 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వంలో 14.4% పెరిగింది. 2014 నుంచి 2019 అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంతకుముందు పరిపాల గవర్నమెంట్లో 6% మాత్రమే పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 23 వరకు చూస్తే 16.7% పెరిగింది. రెవెన్యూ రాబడి తప్ప మాటలు నీకు అవుతుందండి? మన ఎంత వచ్చింది మనకు రాబడి, మనకు రాబడి ఎంత వచ్చింది అనేది మార్చి నీకు అవుతుంది ఫిగర్స్ బుక్స్లో, అన్ని బుక్స్లో నీకు ఎంత పన్ను వసూలు అయింది అనేది, ఇది నీకు ఎంత పన్ను వసూలు అయ్యేది ఇక్కడ క్లియర్గా కనపడేటప్పుడు. ఇంకా ఇక్కడ 16% మన పెరుగుదల ఎక్కడ కోవిడ్తో కూడుకొని, 6% ఆయన పెరుగుదల ఎక్కడ పోని? అంతకుముందు చాలా అప్పుడన్నా పాపం యవ్వనంలో బాగా చేసినాడు ఏమంటే అప్పుడు 12, యవ్వనంలో 12, మన వృద్ధాప్యంలో 6, అయినా కూడా నా అంత బాగా బ్రహ్మాండంగా ఎవ్వరు చేయరని చెప్పి అంటాడు. పోని ఇంకొచ్చి ఉద్యోగాలు ఇస్తాడు.